సార్ నమస్తే సార్ ఏం చేస్తుంటారు మీరు నమస్తే అండి నా పేరు కొండపల్లి విల్సన్ అండి దళిత మహాసభ రాష్ట్ర కార్యదర్శిని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంటాను అయితే మొన్న ఈ దళిత సంఘాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారండి ఎలక్షన్కు ముందు మేము ఒక 100 మంది వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం జగన్ గారు మాకు కేంద్ర ప్రభుత్వం 27 పథకాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాడి తెచ్చారు మేము పోరాడాం అది తెచ్చుకున్నాం ఆ 27 పథకాలని జగన్ గారు ఎత్తేసారండి మాకు ఒకటి కూడా ఇవ్వలేదు మీరు కానీ అది చేస్తానంటే మా దళిత సంఘాలన్నీ మేము సపోర్ట్ చేస్తామండి అని చెప్పాము చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మైనారిటీలు మరి వీళ్ళంతా కూడా మీరు బీజేపీతో అలయన్స్గా ఉంటున్నారు క్రైస్తవులు ముస్లిములు మరి వీళ్ళంతా కూడా కొంచెం ఆలోచిస్తారండి కానీ మీ మీద అయితే మాకు నమ్మకం ఉంది ఒకప్పుడు మోడీని నీకంటే నేనే సీనియర్ని అన్నారు మీరు కొన్ని విషయాలు వ్యతిరేకించారు ఈ రాష్ట్రంలో మైనార్టీలకి అందరిని కూడా కాపాడుతారు మీరు రక్షిస్తారనే నమ్మకం మాకుంది అంటే అది ఖచ్చితంగానే నేను అన్నాడు తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే నేను 0% పవర్టీని చూడాలి మన రాష్ట్రంలో ఇక్కడ పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనుకుంటున్నాను మీరు కూడా దాన్ని సహకరించాలంటే అది ఇంకా మంచిదండి ఒక ఆయన ఆర్థిక శాస్త్రం చదివిన వ్యక్తిగా ఒక ఎకనామిక్స్ చదివిన వ్యక్తిగా మేము కూడా గౌరవిస్తాం 0% పవర్టీ కావాలంటున్నాడు మంచిది అయితే ఆయన చెప్పిన హామీలు మేము ప్రజల్లోకి వెళ్ళి ఎస్సీల్లోకి వెళ్ళి బీసీల్లోకి వెళ్ళి మేము చెప్పి ఓట్లు వేయించాం అంతకుముందు ఎవరైతే వైసీపీకి చేశారో వాళ్ళ చేత కూడా మళ్ళీ మేము ఓట్లు వేయించి తెలుగుదేశం వైపు తిప్పాం అంతమంది మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 85% ఉన్నారు ఓసీలు 15% ఉన్నారు ఓసీ ఓట్లతోనే ఆయన గెలవలేడు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీ ఓట్లు ఎవరైతే ఉన్నాయో పేద ప్రజల ఓట్లతోనే ఆయన గెలిచాడు వీళ్ళు వేయలేదు వాళ్ళు వేయలేదు అని ఎవరు చెప్పినా ఆయన నమ్మటానికి వీల్లేదు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎట్లా ఉంది ఎలక్షన్ ముందు ఎట్లా ఉన్నాడు ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉన్నాడు మీరు నియంత్రించాల్సిన అవసరం లేదా అనవసరమైనటువంటి డిస్ప్యూటెడ్ మ్యాటర్స్ నీకెందుకు సనాతన ధర్మం అంతకుముందు నీ డ్రెస్ ఏంది ఇప్పుడు నీ డ్రెస్ ఏంది అంటే ప్రజలకు ఏమనుమానం వస్తుందంటే మైనార్టీలు మేము ఉన్నమాట చెప్తున్నాం వీళ్ళు బీజేపీతో అలయన్స్ అయ్యారు ఏమన్నా బీజేపీ ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోయి అనవసరమైన డిస్ప్యూటెడ్ వివాదాస్పదమైన అంశాలు సనాతన ధర్మం నీకెందుకు అసలు ఇది చంద్రబాబు నాయుడు గారికి గొడవలు పెట్టవు తర్వాత చాలా సమస్యలు వస్తాయి దీనివల్ల మేము ముందుగానే చెప్తున్నాం ఎందుకంటే నిన్ను నమ్మి మైనార్టీలు క్రిస్టియన్లు హిందువులు అందరూ వేశారు అన్ని మతాల వాళ్ళు నేను నీకు ఓట్లు వేశారు వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మైనార్టీలను రక్షించాల్సిన బాధ్యత నీకుంది సనాతన ధర్మం ఇప్పుడు నీకెందుకు ఆయన ఎవరు ఉదయనిధి స్టాలిన్ అట్టన్నాడని మళ్ళీ ఆ తమిళనాడు రాజకీయాలు మాట్లాడారు ఇవన్నీ నీకెందుకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నీతో పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నియంత్రించుకోకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి అనేది ప్రజలు అనుకుంటున్నారు సామాన్య మానవులు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిందండి ఓకే సార్ ఇక్కడ నేను అడుగుతాను మీకు 27 పథకాలు అన్నారు కదా 27 పథకాల గురించి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కట్ ఆఫ్ చేసినప్పుడు అంటే వాటిని కట్ చేసినప్పుడు మీ తరపు నుంచి ఎలాంటి మెమరాండం ఇచ్చారు ఆయనకి ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది అప్పుడు అసలు ఏమి చేశారని చాలామంది మా దళిత నాయకులు ఎదురు తిరిగి పోరాటాలు చేస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టించేశారు హర్షకుమార్ని 40 రోజులు జైల్లో పెట్టాడు తర్వాత ఇంకొక కుర్రాడు రాజేష్ అని అతన్ని జైల్లో పెట్టించాడు ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో పెట్టిస్తున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఏం తెలుసుకుంటున్నారంటే వీళ్ళతో మనం తిరుగుబాటు చేసి జైల్లో పోవటం ఎందుకు మనకు ఒక ఆయుధం వస్తుంది కదా ఓటు అనే ఆయుధం 5 సంవత్సరాల్లో రేపు చంద్రబాబుకైనా అంతే జరుగుతుంది జగన్కి ఎట్లా చేశారో మనం ఎదురు తిరిగి మనం బజారుకు వచ్చి గోల్ చేసి జైల్లో పడే కంటే మన దగ్గరకు వచ్చే రోజులో ఒకటి ఉంది ప్రజల దగ్గరికి వాళ్ళు వస్తారు అప్పుడు మనం చేసేదేదో మనం చేద్దాం అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారండి ఎంతమంది ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే అనక చంద్రబాబు నాయుడు గారు 0 పవర్టీ P4 అంటూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు దిశగా ఈ ప్రభుత్వం ఏమన్నా అడుగులేస్తుందా అడుగులేస్తుందండి అంటే పెన్షన్ విషయంలో బాగా చేస్తున్నారు అనేది ప్రజల్లో వచ్చింది మంచిగా 4000 పెన్షన్ పెంచారు అంత బాగానే ఉంది టయానికి ఇస్తున్నారు మేము చంద్రబాబు నాయుడు గారు కోటేశాం ఆయన ఉండాలని కోరుకుంటున్నాం మంచి పరిపాలకుడు అడ్మినిస్ట్రేటర్ ఈయన ఏదైనా సాధించగలడనే నమ్మకం మాకుంది అభివృద్ధి చేయగలడనే నమ్మకం ఉంది కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేస్తాడు అంటే ఇంకో విషయం మేము కోరుకునేది ఒకటే సార్ మేము కోరుకునేది ఒకటే ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేరిస్తే మంచిదండి ఇంతవరకు ఏదైతే అనక ఈ 4 నెలల పరిపాలనలో ఇచ్చిన హామీల దిశగా ఏ అడుగు వేశారనుకుంటున్నావు అనుకోవచ్చు అంటారు అదే పెన్షన్లు బాగుంది అమ్మఒడి కూడా ఇవ్వాలి ఇసుక రావడంతోనే మంచి ఇసుక పాలసీని చేశాడు కానీ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా ఇసుక పాలసీ కూడా ట్రక్ 7000 అమ్ముతున్నారు ఇప్పుడు అంటే లాక్ అవుతుంది అంటే జగన్ ఏదైతే చేశాడో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇసుక పాలసీలో అదే పాలసీకి వస్తుంది ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు మొత్తం కూడా మళ్ళీ బాధలు స్టార్ట్ అయ్యాయి
ఫస్ట్లో బాగానే చేశాడు, రాగానే ఇసుక పాలసీ బ్రహ్మాండంగా చేస్తున్నాం అందిస్తున్నాం అని చెప్పాడు. కానీ మళ్ళీ అది ఏమైందో కానీ ఇసుక పాలసీ కూడా మళ్ళీ నిర్మాణ రంగం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మీరు గమనించిన తేడా ఏముందంటారు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు మూర్ఖుడండి, ఎవరి మాట వినడు. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, ఆయన పెట్టుకున్న సలహాదారుడు సజ్జల అతని కొడుకు అయినటువంటి ఇంకో భార్గవ రెడ్డి ఏదో ఉంది కదా, వీళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు, వాళ్ళ సలహాలతో పాడు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం సలహాలు వింటాడు, ఈయన అడ్మినిస్ట్రేషన్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కనుక్కొని చేస్తాడు అనే నమ్మకం అయితే మాకుంది. అది తేడా. అంటే ఓవరాల్గా చూస్తే కనుక మీకు ఇచ్చిన హామీల ప్రకారం P4 కానీ లేదంటే 27 పథకాలు పునరుద్ధరణ కానీ చేస్తానని హామీ ఇచ్చారు, దాన్ని నమ్ముతున్నారు మీరు? నమ్ముతామండి, చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడే వచ్చారు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి, NSFDC అని లోన్లు అని. జగన్ వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయల లోన్ ఏది లేదండి, మొత్తం అమ్మ ఒడి ఇచ్చేసాను అంటున్నాడు. ఏం లేదు, ఏం లేదు. మా వాళ్ళు ఎదురు తిరిగారు, పేదలే ఎదురు తిరిగారు. నువ్వు 10-15 వేలు తప్ప ఇచ్చింది నీకేం లేదు, ఎవరికి ఒక లోన్ ఇచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు దళితుడికి, 20 లక్షలు విలువ చేసే ఇన్నోవా కార్లు ఇచ్చాడు. ఇంకా ట్రాక్టర్లని ఆటోలని గేదెలని 1 లక్ష రూపాయల పైన లోన్లు చాలా ఇచ్చారు ఆయన. అలాంటివి మళ్ళీ చేస్తాడనే నమ్మకంతో మేము ఉన్నాం సార్. అది అలా అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటారు సార్. ఇంకోటి ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కూడా కొంతమంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ లడ్డూలు, ఎన్ని ఇష్యూలు ఎందుకు అసలు, ఇప్పుడు ఎన్ని మత రాజకీయాల వైపు నడుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. జరిగింది ప్రజలకు తెలియకూడదు అంటారా? చలవచ్చు, చలవచ్చు. దాని మీద అదే సుప్రీంకోర్టే ఇచ్చిందిగా, దేవుడిని మతాలకు వాడుకోబాకండి. ఇది పదాన్ని ఒక ముఖ్యమంత్రిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అనుకోవాలి కదా. దాన్ని ఆరోగ్యం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు 1857 సిపాయిలు తిరిగిపోయేటప్పుడు ఇలాంటివి వచ్చినాయి, పంది కొవ్వు ఆవు కొవ్వు వాడారని ప్రజల్లో భయంకరమైన సంఘర్షణలు వచ్చి 57 తిరుగుబాటు దారితీసింది. మీ చరిత్ర తెలిసే ఉండదు. అక్కడ జరిగినాయి అన్యాయాలు, అక్రమాలు జరిగినాయి తిరుపతి లడ్డు. అవి మీరు బయట పెట్టారు బాగున్నది, కానీ దాన్ని రిలీజియస్ కాన్సెప్ట్లోకి సనాతన తీసుకెళ్ళకూడదు. రిలీజియస్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళి, ఒక నిమిషం సార్, రిలీజియస్ కాన్సెప్ట్ అంటే అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యనే అడుగుతున్నాను. నాకే మాజీ సీఎం నేను నా పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక సామాన్య దళితుల పరిస్థితి తిరుమలలో ఎలా ఉందో ఆలోచించుకోండి అని చెప్పి ఆయన రిలీజియస్ కాన్సెప్ట్ లేపింది ఆయన కదా. ఆయన చెప్పినా ఎవరు నమ్మరు సార్. ఆయన జగన్ రిలీజియస్ కాన్సెప్ట్ నేర్పిన ఆయన నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు వేవులాగా నీకు ఓట్లేశారు జనమంతా. ఆయన కాదనే కదా, ఆయన కాదని, ఆయన మూర్ఖుడని, ఆయన ఎవడ మాట ఏంటని నిన్ను నమ్మారు. అదే మీరేందంటే మీరు మంచి సక్రమమైన మార్గంలో నడవండి, ప్రజల్ని ఓ మంచి మార్గంలో నడపండి, అన్ని మతాలు కులాలని గౌరవించండి, ఏ విధమైన ఈ సనాతన ధర్మాలు ఇవన్నీ తీసేసుకోండి. అవన్నీ ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ని లేపటం అంటారు దాన్ని. మీరు బీజేపీ వైపు, వాళ్ళ కాన్సెప్ట్ వైపు, ఆర్ఎస్ఎస్ వైపు అట్లా వెళ్లకుండా మీరు ఏదైతే సెక్యులరిజం ప్రజాస్వామ్యం అన్నారో వాటి మీద నిలబడండి, వాటిని కాపాడండి. అది మేము కోరుకుంటాం.